ఈరోజు నేను మా చిన్న బాల్కనీ మేకోవర్ చూపిస్తానండి. అయితే మనకు ఇంటి ముందు కొద్దిపాటి స్థలం ఉన్నా మనం ఏం చేస్తామంటే మామూలుగా వేరే వాటికి యూజ్ చేసుకుంటూ ఉంటాం. అంటే మామూలుగా సిలిండర్లు పెట్టడం కానివ్వండి, లేకపోతే చెప్పుల స్టాండ్ అలాంటివి. అయితే మనం ఇలా మొక్కలని పెట్టుకోవడం ద్వారా ఏమవుతుందంటే అలాంటివన్నీ అవాయిడ్ చేస్తాము. ఒక్కటి ఏదన్నా పెట్టామనుకోండి దానికి తోడు పెడుతూనే ఉంటాము, అది అందరూ ఎదుర్కొనే సమస్యే. అయితే మనం ఇలా నీట్గా పెట్టుకోవడం వల్ల ఏం చేస్తామంటే ఏమైనా పెట్టడానికి మనకి అంటే ఈ లుక్ పోతుంది అనే థాట్తోని మనము వేరే ఏమి పెట్టము. అయితే ఈరోజు నేను మా బాల్కనీ మొత్తం ఎలా డెకరేషన్ చేసుకున్నానో ఒకసారి మీకు చూపిస్తాను. అయితే ఆల్రెడీ ఇది నా వీడియోస్ చూసే వాళ్ళకి తెలిసిందే, అయినా నేను ఈరోజు మళ్ళీ ఒకసారి చూపిస్తాను. ఫస్ట్ నుంచి చూడండి. నేను ఈ హ్యాంగింగ్ బాస్కెట్స్కి నేను ఆల్రెడీ ఒకసారి చూపించానండి, అలా హుక్స్ వేసుకొని అరేంజ్ చేసుకున్నాను. దానిపైన ఇలా రాడ్ వేసేసుకొని మనకి ఇవి హార్డ్వేర్ షాప్లో దొరుకుతాయి కదా, ఇవి మనకి ఈ హుక్స్ అన్నీ దానికి అటాచ్ చేసేసుకొని ఈ చైన్స్ దానికి హ్యాంగ్ చేసేసాను. అలాగే ఒకటి క్యాండిల్ లైట్ హోల్డర్ పెట్టాను. మిగతా అన్నీ ఇట్లా ఇక్కడ 5 హ్యాంగింగ్ బాస్కెట్స్ అరేంజ్ చేసేసుకున్నాను. అలాగే ఇది నేను ఇంతకుముందు ఇది పైక్ అండి, ఇది మనకి కొద్దిగా వాటరింగ్ ఇచ్చుకోవడానికి అట్లా ఇబ్బంది అవుతుంది. అయినా కానీ నేను ఇక్కడ ఇది ట్రయాంగిల్ హార్ట్ చాలా కింది వరకు వస్తుంది, బాగా ఉంటుంది అనే ఉద్దేశంతో నేను ఇక్కడ పెట్టానండి. అయితే అందులో వేరే మొక్కలు అవి జొన్నలు అవి పడి మొలిసాయి. అవి తీయడానికి కొంచెం తీయడానికి రావట్లేదు, చాలా హైట్లో ఉంది కాబట్టి అలాగే ఉంచాను అవి. అయితే చూడండి ఇది మనకి చాలా బ్యూటిఫుల్గా కనబడుతుంది. ఇది కూడా అంతే అండి, అక్కడ ఆల్రెడీ మనము ఇల్లు కన్స్ట్రక్షన్ చేసేటప్పుడే హుక్స్ ఉంటాయి కదా, దానికి మళ్ళీ నేను కనెక్ట్ చేసేసుకొని దీనికి ఇలా హ్యాంగ్ చేసేసుకున్నాను. అయితే మనకు అలాంటివి ఏమైనా ఆప్షన్స్ ఉంటే కూడా మనం ఇలా పెట్టేసేసుకోవచ్చు. ఇవి కింద అండి, అయితే కాకపోతే దీనికి కొద్దిగా మార్నింగ్ టైం 1-2 అవర్స్ ఎండ తగులుతుంది. కొంచెం ఎండ తగలడం వల్ల ఇవి డల్ అయిపోయాయండి. ఇవి వచ్చేసి నేను వంకాయ విత్తనాలు ఇక్కడ పెట్టాను, నేను పైనుంచి తీసుకొచ్చి కొంచెము ఎండబెడదామని. అయితే అందులో నుంచి 5-6 సీడ్స్ పడి మొలిసాయి చూడండి. ఇవన్నీ వంకాయ మొక్కలు. ఇది వచ్చేసి అడేనియం ప్లాంట్, మీకు ఆల్రెడీ తెలుసండి. అయితే దీనికి ఇంతకుముందు పింక్ 2 కలర్స్ అండి, డార్క్ పింక్ లైట్ పింక్లో ముద్దలాగా అయ్యేది. అయితే ఏమైందంటే నేను ఏం చేశాను, ఇది కట్ చేశాను పెరగట్లేదు అని. కట్ చేశాక నాకు ఈ స్టెమ్కి మాత్రం ఇవి సింగిల్ పెట్టెలు వచ్చాయండి, నాకు తెలియదు. అయితే నర్సరీ అతనే దీనికి ఏమన్నా అంటు కట్టారేమో. నేను ఆ ఫ్లవర్ ఎలా ఉంటుంది అనేది నేను మీకు అండి స్క్రీన్ పైన. ఇది మాత్రము 2 వచ్చాయి ఇందులో, అంటే ఒకటే అడేనియంకి 2, మామూలుగా పింక్ లైట్ పింక్ డార్క్ పింక్ ముద్ద అడేనియం అవుతుంది. మళ్ళీ ఇది సింగిల్ పెటల్, నేను అది చూపిస్తాను. మీరు రెగ్యులర్గా నా వీడియో చూసే వాళ్ళకి ఆల్రెడీ ఐడియా ఉంటుంది. ఇది కట్ చేశాను, ఒకవేళ ఇది బాగా వచ్చాక దీనికి కూడా ఫ్లవరింగ్ వచ్చినప్పుడు చూపిస్తానండి. ఇది వచ్చినప్పుడు ఇవి వస్తాయో లేవో తెలియదు, కానీ నాకు తెలియదు. ఇవి బ్లూమ్ అయ్యే వరకు నాకు కూడా తెలియదు ఇలా అవుతాయని. ఇది నెక్స్ట్ వచ్చేసి ఇవి టెర్రాకోట. ఇవి నేను శిల్పారామం వెళ్ళినప్పుడు పర్చేస్ చేశానండి, చాలా రోజులు అవుతుంది. అయితే ఇక్కడ పెట్టాను నేను. పిల్లలు ఎవరు ఉండరు కాబట్టి లాగుతారు, అలాంటి భయం ఏమి ఉండదు కాబట్టి ఎప్పటికీ ఇక్కడే ఉంటాయి ఇవి. ఇది వచ్చేసి ఆన్లైన్లో బుక్ చేశానండి నేను, అది గౌతమ బుద్ధ, నాకు చాలా బాగా నచ్చింది. అయితే ఇక్కడ కూడా చిన్న చిన్న ప్లాంట్స్ అరేంజ్ చేసుకున్నాను. ఒకసారి ఇది క్యాక్టస్ని చూడండి మీరు, సేమ్ మనకి ఏదన్నా ఒక బర్డ్ వచ్చి కూర్చున్నది అన్నట్లున్నది. అది చాలా బ్యూటిఫుల్గా ఉన్నది, అది పెరగడం అలా పెరుగుతున్నది. దాని షేప్ బర్డ్ లాగా ఉన్నదండి. నెక్స్ట్ వచ్చేసి ఇది సింగిల్ పెటల్ అడేనియం. అయితే ఇది చూడండి, కొద్దిగా ఈ ఫ్లవర్ వచ్చేసి కొద్దిగా లైట్, అది డార్క్లో డార్క్ కలర్ ఉంది, ఇది లైట్లో లైట్ కలర్ అండి. అయితే దీనికి సీడ్స్ చూడండి, అసలు ఈ సీడ్స్ బరువుకి ఇది మొత్తము చెట్టు వంగిపోతున్నది, చాలా సీడ్స్ అవుతాయి. నేను సీడ్స్ ద్వారా గ్రో చేశాను, ఆ వీడియో కూడా ఉందండి. ఇవి వచ్చేసి శంకుపూలు. అయితే నేను ఇవి ప్రతిసారి ఇవి తీసేస్తాను. మామూలుగా ఎందుకు తీయట్లేదు అంటే సీడ్స్ కోసమని, సీడ్స్ కలెక్ట్ చేద్దామని ఇవి అలాగే పెట్టాను. మామూలుగా ఇది
హెల్దీగా పెరగాలంటే ఎప్పటికప్పుడు ఇవి కట్ చేస్తూ ఉంటేనే బాగా ఫ్లవరింగ్ వస్తాయండి. చూడండి, నేను చిన్న ఇందులోనే పెట్టాను. ఇందులో మంచి చాలా బాగా వస్తున్నాయి, ఫ్లవరింగ్ కూడా బాగానే వస్తున్నాయి. అయితే ఇది వచ్చేసి కరివేపాకు అండి. నేను కరివేపాకు పైన రెండు ఉన్నాయి పెద్దవి, అయితే నాకు కర్రీలోకి అవసరం ఉంటే అని ఇక్కడ ఎమర్జెన్సీ కానీ ఇక్కడ పెట్టుకున్నానండి. నాకు అవసరం ఉంటే ఇక్కడ నుంచి తీసేసుకోవచ్చని. ఇది వచ్చేసి సింగోనియం. ఇవి చాలా ఉన్నాయండి నా దగ్గర, అంటే చాలా. అయితే ఇది ట్రయాంగిల్ హార్ట్, ఒకసారి చూడండి. పైన తొట్టిలో పడి మొత్తము అసలు ఎక్కడ కింది వరకు వచ్చేసేసినది, ఇక్కడ మొత్తము ఆ పై తొట్టి నుంచి కింది వరకు బాగా, అసలు ఎంత బాగా వస్తున్నాయో అవి చూడండి. అసలు ఇంకా అవుట్ సైడ్ కూడా పడ్డాయి, నేను చూపిస్తాను మళ్ళీ. ఇవన్నీ ఆల్రెడీ పరిచయం ఉన్న మొక్కలేనండి. నేను ఒకసారి మళ్ళీ ఎలా పెట్టుకున్నాను అనేది చూపిస్తున్నాను. నేను ఎవ్రీ 3 మంత్స్కి ఒకసారి చేంజ్ చేస్తూ ఉంటాను. ఆ చేంజ్ చేసినప్పుడల్లా మీకు చూపిస్తాను. అయితే ఇది అడేనియం, అది స్టెమ్ కట్టింగ్ చేశాను కదా పైన, ఇందాక చూపించాను కదా, ఆ స్టెమ్ కట్టింగ్ ఇందులో పెట్టాను ఒకవేళ వస్తుందేమో చూద్దామని. ఇప్పటివరకు అయితే ఏమో ఇంప్రూవ్మెంట్ అయితే ఇక్కడ చూస్తుంటే ఏమో చూడాలి. ఇంకా అది పెట్టి కూడా చాలా రోజులు అవుతుంది. అవన్నీ క్యాక్టస్, స్నేక్ ప్లాంట్. ఇది వచ్చేసి పింక్ సింగోనియం చూడండి. ఇది పైన కూడా ఉన్నది, అయితే నేను ఇక్కడ చిన్న తొట్టిలో పెట్టినా ఎంత స్ప్రెడ్ అయింది చూడండి. మనకి పైన కూడా ఉన్నది, అయితే నేను ఏం లేదండి పైన ఉన్న మొక్కలనే ఇక్కడ అరేంజ్ చేసుకున్నాను. నేను కొత్తగా మళ్ళీ కొత్త మొక్కలు తీసుకొచ్చి అని ఇక్కడ ఏమీ అరేంజ్ చేసుకోలేదు. నేను పైన ఉన్న మొక్కలనే మళ్ళీ స్టెమ్స్ కట్టింగ్ ద్వారా మళ్ళీ ఇందులో గ్రో చేసుకున్నాను. కానీ నేను మళ్ళీ సపరేట్గా ఇక్కడ కొత్తగా కొనుక్కొచ్చి పెట్టినవి అయితే ఏమీ లేవు, అన్ని పై మొక్కలే ఇక్కడ షిఫ్ట్ చేసేసుకున్నాను. ఇది వచ్చేసి తులసి అమ్మవారు అండి. అయితే నేను మీ ముందే పెట్టాను కదా, ఇది పెయింట్ వేసినాక ఇందులో పెట్టాను. అయితే ఇది మంచిగా పెరుగుతూ ఉంటే, కొద్దిగా స్టెమ్ కట్టింగ్ చేస్తుంటే ఇది బుషిగా వస్తుంది, బాగున్నది. ఇంకా కింద వచ్చేసి నేను మెంతం కూర, కొత్తిమీర అలాంటివి కింద పెట్టుకుంటానండి. పైనే కాకుండా ఇలాంటివి నేను ఎప్పుడూ కింద ఒకటి, నాకు ఎందుకంటే వంట చేసేటప్పుడు అర్జెంటుగా అవసరం ఉన్నప్పుడు మళ్ళీ పైకి టెర్రస్ పైకి ఎవరు వెళ్తారు అని ఇక్కడ ఒకటి పెట్టుకుంటాను. కరివేపాకు, ఇది పుదీనా, కొత్తిమీర అన్నీ ఇక్కడ పెట్టుకుంటాను. అందులో ఇది ఒకటండి. ఇది వచ్చేసి స్పైడర్ ప్లాంట్. ఈ స్పైడర్ ప్లాంట్ కూడా తెలిసిన విషయమే కదండి. చూడండి, దీని రన్నర్స్ ఒక్కటి తెచ్చి పెట్టుకుంటే ఎన్నో మనము మల్టిప్లై చేసేసుకోవచ్చు. నేను ఈ స్టాండ్ వచ్చేసి 1000 రూపీస్ ఏమో అండి. ఇది నేను ఎక్కడ తీసుకొచ్చానంటే హైదర్గూడలో 1000 రూపీస్కి తీసుకొచ్చాను. స్టాండ్ చాలా బాగున్నది. నేను ఇది కూడా ఒకటి వీడియో చేశాను. ఇది నేను బయట సెరామిక్ పార్ట్స్ దగ్గర కొన్నానండి. అన్నీ కొనే దగ్గర ఇది కూడా తీసుకున్నాను. అయితే ఇందులో ఒకటి ఇలా ఇలా పెట్టాను. దీనికి ఇవి ట్రయాంగిల్ హార్ట్, ఇలా ఇక్కడ చూడండి రెండు సైడ్లు జుట్టు ఇక్కడ బాగా హెవీగా వచ్చేసేసినది, ఇక్కడ లైట్గా పెరిగినది. ఇలా ఇలా వస్తే చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది. అయితే ఇక్కడ పైకి ఎక్కే దారిలో నేను పెద్ద పెద్ద తొట్లు పెట్టానండి. అయితే ఈ పెద్ద తొట్లు పెట్టడం వల్ల ఏం, మామూలుగా సింగిల్గా ఒక పర్సన్ నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు ఈజీగానే వెళ్తున్నారు. అయితే ఏదైనా క్యారీ చేసుకొని వెళ్ళేటప్పుడు ఈ తొట్లు అడ్డంగా ఉన్నాయని కంప్లైంట్ చేస్తే అన్నీ తీసేసామండి. తీసేసి నేనేం చేశానంటే ఈ వాల్ మొత్తం నాకు మనీ ప్లాంట్తో డెకరేట్ చేసుకోవాలని చాలా రోజుల నుంచి ఉందండి. వేరే ఇంకా ఎందుకంటే ఇక్కడ మనము ఇక్కడ స్టెప్స్ ఉన్నాయి కానీ వేరే తొట్లు పెట్టుకోవడానికి లేదు కాబట్టి ఈ చిన్న చిన్న వాటిలలో మనం మనీ ప్లాంట్ గ్రో చేసేసుకోవచ్చు. అయితే నేను ఏం చేశానంటే ఈ వాల్ మొత్తం మనీ ప్లాంట్కే నేను ప్రిపేర్ చేశానండి. ఒకసారి చూడండి. అయితే ఇక్కడ విండో ఉంది కదా, ఈ విండోకి నేను ఒకటి మనీ ప్లాంట్, ఒకటి ట్రయాంగిల్ హార్ట్ పెట్టేసేసుకున్నాను. అంటే మనీ ప్లాంట్ ఇలా పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకి ఇల్లు గ్రీనరీ చాలా గ్రీనరీగా కనబడుతుంది, చూసే వాళ్ళకు కూడా బ్యూటిఫుల్గా ఉంటుంది. అయితే ఇవే కాకుండా నేను ఇంకా 5-6 వాటిలో మనీ ప్లాంట్ గ్రో చేసుకోవాలని అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ వాల్ మొత్తం గ్రీనరీతో నిండిపోవాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. మీరు ఇంతకుముందు వీడియో చూసిన వాళ్ళకి తెలుసు,
మామూలుగా ఇక్కడ కొద్దిగానే గ్రీనరీగా ఉండేది, ఇప్పుడు చూడండి వాల్ మొత్తము నేను ఇలా చేసేసుకున్నాను. అయితే మన ఇంట్రెస్ట్ని బట్టి ఇక్కడ కూడా కొన్ని మొక్కలు అరేంజ్ చేసుకోవచ్చండి. ఇక్కడ అయితే కొంచెం వాటర్ వేసినప్పుడు ఇబ్బంది అవుతుందని నేను అక్కడ ఏం పెట్టుకోలేదు. ఇక్కడ మాత్రం 2 టైప్స్ మనీ ప్లాంట్స్ ఉన్నాయి. ఇది మార్బుల్ మనీ ప్లాంట్, ఇది కూడా మన ఇష్టం అండి. మనకు తీగలాగా అంటే అంత బాగా రాకపోయినా కానీ మనం ఏం దాని స్టెమ్ కట్టింగ్ చేసి మళ్ళీ అందులోనే పెట్టామనుకోండి అదే బాగా బుషిగా వస్తుంది. మన ఇష్టం అలానైనా పెట్టుకోవచ్చు. అయితే ఇక్కడ కూడా స్పేస్ కొద్దిగా ఖాళీగా ఉంది కదా అని నేను ఇక్కడ కూడా పెట్టుకున్నాను. అయితే ఇక్కడ మనము డబ్బులు పెట్టి కొనుక్కొచ్చి ఏం లేదండి, మన ఇంట్లో ఉంటాయి కదా వేస్ట్. ఇప్పుడు ఈ కప్పు ఉంది, ఇది మనం ఎక్కువ వాడము. మామూలుగా కిచెన్లో ఒక దగ్గర పెట్టి ఇది నేను 2-3 ఇయర్స్ అయినా నేను ఎప్పుడు యూస్ చేయలేదు. అయితే నాకు అనిపించింది ఇప్పుడు గార్డెనింగ్ చేస్తున్నాం కదా ఏదో ఒకటి ప్లాంట్ అందులో పెడితే బాగుంటుంది అని. ఇది కూడా కప్పే అండి. అయితే మనం యూస్ చేసుకునేవి ప్లాస్టిక్వి ఐటమ్స్ ఏవైనా సరే మనకి ఏదైనా థాట్ వచ్చింది అనుకోండి అందులో మొక్కలు పెట్టేసేసుకోండి. ఇంకా చాలా చాలా ఐడియాస్ ఉంటాయండి మనము. ఇంకా నేను ముందు వీడియోస్లలో పెడతానండి. నేను అనుకుంటున్నాను అలా కొన్ని హ్యాంగింగ్ బాస్కెట్స్ అలాంటివి తయారు చేద్దామని. అయితే నేను మళ్ళీ ఒక 3-4 మంత్స్ తర్వాత మళ్ళీ దీన్ని మొత్తము మార్చేస్తాను. ఇప్పుడు మన బ్యాక్ సైడ్ బాల్కనీస్ కానివ్వండి లేకపోతే బెడ్రూమ్స్కి కొన్ని బాల్కనీస్ ఉంటాయి కదా అలాంటి వాటికైతే మనము ఆర్టిఫిషియల్ గ్రాస్ అలాంటివి పెట్టుకోవచ్చండి. ఎందుకంటే మనము ఇంట్లో వాళ్ళు మాత్రమే అక్కడ తిరుగుతూ ఉంటాం కూర్చుంటాం కాబట్టి. ఇది రన్నింగ్లో ఉందండి. ఇప్పుడు పైకి థర్డ్ ఫోర్త్ ఫ్లోర్ ఎక్కే వాళ్ళు ఏం చేస్తారంటే ఇటు నుంచే నడుచుకుంటూ వెళ్తారు కాబట్టి నాకు ఆర్టిఫిషియల్ గ్రాస్ వేయడానికి వీలు అవ్వట్లేదు. నాకు అది కూడా చాలా ఇంట్రెస్ట్ అండి, అట్లా వేసుకోవడానికి ఛాన్స్ లేదు. అయితే మన దగ్గర ఉన్న మెటీరియల్స్తోనే అండి, ఏమి డబ్బులు పెట్టి తీసుకురావాల్సిన అవసరం ఏం లేదు. నేను పైన ఉన్న మొక్కలనే మళ్ళీ ఇక్కడ ఇంటి ముందు ఇలా అరేంజ్ చేసేసుకున్నాను. చూసే వాళ్ళకు కూడా బాగుంటుంది. ఇంకేంటంటే మనం ఇలా పెట్టుకోకపోతే ఏమవుతుందంటే చెప్పుల స్టాండ్ అని మళ్ళీ గ్యాస్ సిలిండర్స్ అని ఇంకేవేవో వేస్ట్ అంటే ఒక్కటి పెట్టామనుకోండి ఆటోమేటిక్ అంతా పేరుస్తూ ఉంటాము. అలా కాకుండా ఇలా చేసేసుకోండి. ఇప్పుడు మెట్లు కూడా అండి డస్ట్బిన్ అని అది అని ఇదని పెట్టేవాళ్ళం ఇంతకుముందు. ఇప్పుడు ఈ మొక్కలు ఉన్నాయి కదా, ఈ మొక్కలు ఉండడం వల్ల మనం ఎక్కడైనా నీట్గా పెట్టుకోవాలని ఆలోచిస్తాము. ఓకే అండి, మీరు మీ ఐడియాని బట్టి మీరు కూడా ఇలాగే డెకరేట్ చేసుకోండి. నా వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.